మనందరం అవసరం ఉంది. మండు టెండలు మే నెల మామూలు ఎండ కాదు. ఆ ఎండను కూడా లెక్క పెట్టుకోకుండా నాతో సహా వేల మంది రైతులు ఎరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర చేశామంటే పోరుబాట చేశామంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇమ్మీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యత. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ప్రజలు అధికారం ఇస్తారు మీ సమస్యలు పరిష్కారం చేయడానికి. ఎప్పుడైనా సరే ఒక సంక్షోభం వస్తే ఆ సంక్షోభంలో నాయకుడు అనేవాడు ఏ విధంగా స్పందిస్తాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగనిది కానీ విని 22 నష్టం రైతాంగానికి వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోతే మొట్టమొదటి రావాల్సిన వ్యక్తి ఎవరు అడుగుతున్నా. ముఖ్యమంత్రి రావాలా లేదా, బాధ్యత ఉందా లేదా. ముఖ్యమంత్రి రాడు, రైతుల్ని పట్టించుకోడు, రైతులు దిగులు పడే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను ఆలోచించాను, కాదు ముద్దు నిద్రపోయే ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే ఉద్దేశంతోనే 3 రోజులు నేను పర్యటించాను. ఇక్కడ ఏమడిగాం, పంట మునిగింది పరిహారం ఇవ్వండి. అదే అడిగాం, ఇది గుంతమ్మ కోరిక అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు దీనికి కారణం, చేత గాని అసమర్థ ప్రభుత్వం అవునా కాదా, ఈ సైకో ప్రభుత్వం అవునా కాదా. ఈరోజు మీ కన్నీళ్లకు కారణం, రైతు సంక్షోభానికి కారణం ఏం చెప్పాలి తమ్ముళ్ళు. కానీ రైతు దిగులు పడే పరిస్థితి వచ్చాడు కానీ ఇంకా తిరుగుబాటు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మన హక్కులు కాపాడుకోవాలని, దానికి కూడా మీరు సిద్ధం కావాలి. ఇరే ఒకసారి చూడండి, రైతంటే అందరూ మాట్లాడుతున్నాం కానీ మొన్న కరోనా వచ్చింది, కాలేజీలు మూశారు, ఐటీ కంపెనీలు మూశారు, షాపులు మూసేశారు, కడాన పనిచేసింది ఒకే ఒక వ్యక్తి రైతన్నా. కరోనా సమయంలో మీరు కూడా వ్యవసాయం చేయకపోయింటే ఏం తినేవాడు తమ్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఏం తినేవాడు, గడ్డి కూడా ఉండేది కాదు తినడానికి. అలాంటి రైతు ఈరోజు ఒక సంక్షోభంలో పడిపోతే రాకుండా ఈ ముఖ్యమంత్రి ఆయన బిహేవియర్ మనం చూస్తూ ఉంటే చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముఖ్యమంత్రి ఇక్కడ రావాలా లేదా, మిమ్మల్ని చూడాలా లేదా, ఇది బాధ్యత అవునా కాదా. బాధ్యత విస్మరించిన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నేను దాని తర్వాత ఒక డెడ్ లైన్ ఇచ్చాను, 72 గంటలు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, రైతుకందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఈ మొలిసిన ధాన్యాన్ని, మీరు కొన్న ధాన్యాన్ని మీ తాడేపల్లి కొంపకు తీసుకొస్తారని నేను ఆ రోజు పిలిపించా. 72 గంటలయ్యింది, తమ్ముళ్ళు పూర్తి కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రోజులు నేను అడిగాను, ఎంత అన్యాయం చేశారో చెప్పాను.
అడుగడుగునా రైతులతో సమావేశమయ్యాను. వాళ్ళ కష్టాలు చెప్పాను. మామూలుగా మీరు ఒక్కసారి చూస్తే ఏప్రిల్ మొదటి తారీఖున ఈ యొక్క రబీ సీజన్ ప్రొక్యూర్మెంట్ ప్రారంభమవుతుంది. మొదటి తారీఖున ప్రొక్యూర్మెంట్ చేస్తుంటే ఈ కష్టాలు వచ్చేటివని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి తారీఖు చేయలేదు, గోతాలు లేవు, వర్షాలు వచ్చాయి, అప్రమత్తం చేయలేదు. రైతుని మీ కర్మకు మిమ్మల్ని వేపెట్టాడు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. దానితో పంట మునిగింది. మీరంతా కూడా అక్కడి నుంచి చూస్తే ఎక్కడికెక్కడ వేసుకోవాలో తెలియక రోడ్డు మీద పెట్టుకొని ఎన్ని అవస్థలు పడ్డారంటే పంట రోడ్డు మీద పెట్టడం, వర్షం పడడం, మళ్ళీ తవ్వడం, మళ్ళీ దాన్ని ఎండబెట్టడం, ఆరబెట్టుకోవడం, మళ్ళీ ఉడ్డ కప్పేసుకోవడం, అంటే రాత్రింబగళ్ళు, నిద్ర లేని రాత్రులు, మొత్తం మీకు భయం. అలాంటి భయంకరమైన వాతావరణంలో మీరు బతికితే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఒక్కరిని కూడా పట్టించుకోలేదంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు కూడా నేను చూశాను, ఆ రోజు కానీ తెలుగుదేశం పార్టీ అప్రమత్తం కాకుండా ఉండుంటే నేను కూడా రాకపోయింటే మీకు గోతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ గోతాలు కూడా మీరు చూడండి, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చిల్లులు పడిపోయినాయి. అంటే ఒక గోతం కూడా సరిగా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే బాధ్యత లేకుండా పాత గోతాలు దాంట్లో లంచాలు మెక్కి మీకు ఇచ్చేది పాత గోతాలు ఇచ్చి ఎక్కడికక్కడ చిల్లులు పడిపోయి అవన్నీ కూడా చూస్తే ఇంట్లో నుంచి పొలం నుంచి రైస్ మిల్లు సగం అంతా కూడా ప్యాడీ కూడా గింజలన్నీ రాలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాలి. 72 గంటలు అయింది, అయినా కూడా సమస్య పరిష్కారం చేయలేదు. కానీ ఎదురుదాడి చేస్తున్నారు, నా మీద ఎదురుదాడి చేస్తున్నారు. దేనికి ఎదురుదాడి? నేను రైతులకు అండగా ఉన్నానని, నేను కూడా లేకపోతే వీళ్ళ ఆటలు సాగుతాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాను కాబట్టి నా మీద దాడి చేయడం లేకుంటే ఎక్కడ రానియకుండా చేయడం, నేను పోయిన రూట్లో మాత్రం అప్పటికప్పుడే ఆ ధాన్యాన్ని తీసుకుపోయి కొన్ని దిక్కలు చూశాను. రైతుల్ని బెదిరించి నేను ఆ యొక్క వాళ్ళ ధాన్యం దగ్గరికి వెళ్తే రానియకుండా చేసిన సంఘటనలు కూడా చూశా. అంటే ఎంత భయంకరమైన వ్యక్తులంటే వీళ్ళు. బాబాయిని చంపిన వాడు అందరికి అర్థమవుతుంది, అందుకనే అందరూ భయపడుతున్నారు. ఒక క్రూరుడిని చూస్తే, ఒక నేరస్తుని చూస్తే మామూలు వ్యక్తులు భయపడతారు. కానీ అక్కడే నేను మీ మీద అడుగుతున్నా, అందరూ భయపడితే ఎవరు కాపాడతారు మనల్ని? అంటే భయపడి మొత్తం నాశనం అయిపోయి కడాన ఆత్మహత్య చేసుకొని చనిపోవడమా? ఈరోజు మీరు చూడండి, దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉంది. 2వ స్థానంలో కౌలు రైతులు ఉన్నారు, 3వ స్థానంలో రైతాంగం ఉంది. ఎక్కువ అప్పుండే రాష్ట్రంలో 1 మంది. 2,45,000 రూపాయలు తలసరి అప్పు రైతు మీద, దేశం మొత్తం 70,000. అంటే పంట వేస్తే ఆ పంట ఇంటికి రావడం కానీ, ప్రభుత్వం సహకరించడం కానీ, గిట్టుబాటు జరగడం కానీ పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మనం చూస్తే, నేను పదే పదే చెప్పాను, మీరు ఒక మాట చెప్పారు, మొలకొచ్చిన ధాన్యాలు కొంటామని, తేమున్నా కూడా కొంటామని.
ఎక్కడైనా బ్రోకన్ రైస్ వచ్చినా అవి కూడా కొంటామని మీరు చెప్పారు. నేను అడుగుతున్న కొన్నార తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మామూలుగా రైతు ఆలోచించేది మన పంట తీసుకొస్తే నేరుగా రైస్ మిల్కి పంపిస్తే మనకు డబ్బులు వస్తుందని ఆలోచిస్తాం. విచిత్రమైన పరిస్థితి, మన వాళ్ళు డబ్బులు పెట్టమంటున్నాడు. రైస్ మిల్లుకు పోతే ఒక్కొక్క లారీకి 10,000 15,000 కట్టారు. ఇది ఎక్కడ న్యాయమా నాకైతే అర్థం కాలేదు. ఇంకో పక్క ఏవైతే నూకలు వస్తాయని దానికి సెపరేట్ గా మళ్ళీ ఇచ్చేశారు. అదేదో మిల్ ప్రెషర్ ఉందంట, ఆ మీటర్లో పెడతాదంట, పెడతానే 25 చేయాల్సి 45 చేసి ఎక్కువ నూకలు వచ్చాయని దానికి కూడా మీ దగ్గర డబ్బులు వసూలు చేసేయడం. ఎన్ని అవకతవకలు జరగాలో అన్ని జరిగాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఆర్బీకే వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న రైతులందరినీ, ఈ ఆర్బీకే ఒక దగా కేంద్రం అయిందా లేదా అని అడుగుతున్నా. మీరు పట్టించిన ధాన్యం ఒకప్పుడు పాత పడితేతే మీ ఊర్లో ఉండే రైస్ మిల్లుకి పొలంలో నుంచి నేరుగా రైస్ మిల్లుకి మీ ఎద్దల బండ్లో ట్రాక్టర్లో తీసేపోయేవాళ్ళు. అది కాదంటే ఇప్పుడు ఆన్లైన్లో పెడతారంట, ఆయనకు కావలసిన రైస్ మిల్లు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి సైకో కావలసిన రైస్ మిల్లుకి పంపిస్తారు. తణుకులో ఉండే ధాన్యాన్ని తాడేపల్లిగూడెం పంపిస్తారు, లేకపోతే పక్కన ఈస్ట్ గోదావరి జిల్లాకు పంపిస్తారు. దానికి మళ్ళీ రవాణా ఖర్చులు మీరే పెట్టుకోవాలి, మళ్ళా అమానీ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి. అది లోడింగ్ అన్లోడింగ్ లేట్ అయితే ఆ లారీకి అదనపు రవాణా ఛార్జీలు మనమే పెట్టుకోవాలి. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? కానీ రైతుల్లో మాత్రం మన కర్మ సిద్ధాంతానికి మనం ఊహించుకొని ఎక్కడికక్కడ దెబ్బతినే పరిస్థితికి వస్తున్నాం. నేను మొన్న చాలా స్పష్టంగా ఒక 10 సమస్యల్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. అకాల వర్షంలో ఎంత నష్టం వచ్చింది, ఎన్ని లక్షల ఎకరాలు పంట మునిగింది, ఏమైందో చెప్పే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. నేను చెప్తున్నాను, 4 లక్షల ఎకరాల్లో వరి గాని మొక్కజొన్న గాని మామిడి మిరప అదే మరిగా పసుపు వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకు మీరు ఒక మాట చెప్పలేకపోతున్నారు? వరదలు వచ్చాయి, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు అనేటివి ఒక జీవో ఇష్యూ చేస్తాం, ఈసారి ఈ వరదల్లో ఈ పంటకి ఇస్తాం, నష్టమైన కుటుంబాలకి ఇస్తామని ఒక జీవో ఇష్యూ చేసి అందరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నేను ఉదూరికి ఇచ్చాను, హరికేన్కి ఇచ్చాను, తిత్లీకి ఇచ్చాను. ఇంత పెద్ద ఎత్తున భయంకరంగా వర్షాలు పడి రైతాంగం చితికిపోతే ఎందుకు దీనిపైన జీవో ఇవ్వలేదని అడుగుతున్నా. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మూడో క్వశ్చన్ చూస్తే, ఏప్రిల్ 1వ తారీఖున రబీ సీజన్ ప్రారంభమవుతుంది, మీరు ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు ప్రారంభించారు? 20-25 వరకు కూడా ఎక్కడా మీరు రాలా, గోతాలు కూడా లేకుండా పెద్ద ఎత్తున మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన రైస్ మిల్లర్ల్ని దళారులుగా మార్చారు. ఈ దళారులు సంపాదించే డబ్బులు ముఖ్యమంత్రికి వాటా పోవాలి, నేను ఆ మాటే చెప్పాను. ఈరోజు మీరు చూడండి, 40 కేజీల బస్తాకి 2 కేజీల ధనంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి తమ్ముళ్ళు? మీరు ఎక్కడన్నా కిరాణా కొట్టుకుపోతే కేజీ చక్కెర ఉంటే కేజీ ఇస్తాడా, అదనంగా 100 గ్రాములు ఇస్తాడా? ఇస్తాడా అని అడుగుతున్నా, మీరెందుకు ఇవ్వాలని అడుగుతున్నా.
అది ఇది దయ అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? ఈ డబ్బులు నేరుగా తాడేపల్లి కొంపకుపోతున్నాయి, అది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే తేమ తరుగు నూక పేరుతో అదనంగా కటింగ్లు పెడుతున్నారు. ఈ కటింగ్ల వల్ల దగ్గర దగ్గర మీరు చూస్తే 200 రూపాయల నుంచి ఇవన్నీ కలిపితే 300 రూపాయలు పోతా ఉంది. ఒక్కొక్క బస్సాకు పోతా ఉంది 10,000 నుంచి 20,000 రూపాయలు నష్టం వస్తా ఉంది. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, బాధ్యత ఉండాలి మీకు. నా మీద దాడి చేయడం కాదు, నన్ను విమర్శించే హక్కు మీకు లేదు. నేను ఇక్కడికి వచ్చాను, మీరు రండి, పోటీ పడండి, మీరు చేయండి, ప్రజల అభిమానం పొందండి. కానీ నన్ను విమర్శిస్తే రాబోయే రోజులు ఈ రైతులే మీ బట్టలు ఇప్పిస్తారు. ఇది అంతిమ యాత్రగా తయారవుతుంది మీ పార్టీకి. రైతులతో పెట్టుకోవద్దండి, రైతులతో పెట్టుకుంటే మీ రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోలేదు. అందరూ కలిసి ఈ పార్టీని భూస్థాపితం చేయాలి, లేకపోతే బంగాళాఖాతంలో కలిపేయాలి. ఇంకొక పక్కన నేను అడుగుతున్నా, ఎప్పటి నుంచో బీమా కట్టేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా మోడీ గారి ప్రభుత్వం కూడా ఫసల్ బీమా తీసుకొచ్చారు. దానికి రైతు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కడతాం. నేను ఒకసారి ఇదే మారిగా ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్తే నేరుగా పోడింబి కూర్చున్నా. నా జీవితంలో ఒకే ఒకసారి పోడింబి దగ్గర పోయాను, అది కూడా రైతుల కోసం పోయి నేను నిరసన తెలియజేశారని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు చూస్తే కట్టలేదు, రాత్రి కడతారు. అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పేటన్ని అబద్ధాలే. నోరిప్పితే అబద్ధం తప్ప ఆయనకు ఒక శాపం ఉంది, నిజం చెప్తే మొత్తం తలకాయ వేయి బద్దలైపోతుందని. మీరు ఎప్పుడన్నా చూడండి, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు. అందుకే 150 అబద్ధాలు అయిపోయినాయి. ఒక బాబాయి కేసు చూడండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. విశ్వసనీయత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నా, రబీకి ఇన్సూరెన్స్ కట్టారా మీరు? కట్టుంటే జీవోలు చూపేయండి. ఇక్కడ రైతులు అడుగుతున్నా, ఏ పొలంలోనైనా సరే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ జరగకపోతే ఇన్సూరెన్స్ కడితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పైసా ఇవ్వవు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కట్టుంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లు చేసి నష్టపరిహారం ఇన్సూరెన్స్ ద్వారా ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడిని. రెండు కలిపితే రైతాంగం ఒక సంక్షోభంలో నిలదొక్కునే శక్తిని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నిటికీ ఒక స్పష్టమైన జీవోలు ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆర్బీకే ఇష్టానుసారంగా తయారు చేశారు, అవసరం లేని డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, బాగా పనిచేసే వ్యవస్థలను నాశనం చేసి పనికి మారిన వ్యవస్థలు క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్ర రైతాంగం జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో ఒక రైతుకు సంబంధించిందే కాదు, అన్ని వ్యవస్థలు పడకేశాయి, అన్ని వ్యవస్థలు విధ్వంసమైనాయి. ఈ రాష్ట్రంలో ఒక చీకటి పాలన, చీకటి జీవులతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అందుకని
ఈ ఆర్బీకే వ్యవస్థ వల్ల రైతులకు చాలా నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అడుగుతున్న ఈ క్వశ్చన్స్ అన్నిటికి మీరు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను. ఫర్దర్గా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేశారు కానీ డబ్బులు ఇచ్చామంటున్నారు, కానీ కటింగ్లు పెట్టారు. ఒక్కొక్క ఎకరాకు 10,000 15,000 అయింది, 20,000 అయింది. ఆ 20,000 కూడా తిరిగి రైతులకు ఇవ్వాలి. తేమన్నా మొలకొచ్చినా నూకరైనా మొత్తం మీరే కొనుగోలు చేయాలి, ఎంఎస్పీ ఇవ్వాలి. అంతవరకు వదిలిపెట్టాం. అదే సమయంలో నేను ఒకటే చెప్తున్నా, ట్రాన్స్పోర్టేషన్ కూడా మీదే. ఎఫ్సిఐ చాలా స్పష్టంగా ఉంది, హమాలి ఛార్జెస్ కూడా రైతు పెట్టక్కర్లా, ప్రభుత్వం పెట్టుకోవాలి. ఎఫ్సిఐ ప్రొవిజన్ ఉంది. 14 ఏళ్ళు సీఎంగా నేను పనిచేశాను. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు, నేర్చుకోవాలని ధ్యాస లేకపోవచ్చు, ఉన్మాదంతో మాట్లాడి ఎక్కడికక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడం, విమర్శ చేయడం, ఇది పరిపాటు అయిపోయే పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క ధాన్యానికి ప్రతి ఒక్క గింజ మీరే కొనాలి. అదే సమయంలో కొన్న ధాన్యానికి ఎంఎస్పీ ఇవ్వాలి. ఒకవేళ మీరు కానీ డబ్బులు వసూలు చేస్తే, ఈరోజు కొంతమంది తమ్ముళ్ళు తీసుకొచ్చారు, మేము 5 ఎకరాలకి 30,000 ఇచ్చాం, లేకపోతే 100 బస్తాలకు 15,000 ఇచ్చాం అని పేరుతో సహా తీసుకొచ్చారు పాలకొల్లు నుంచి. ఈరోజు వాళ్ళందరినీ నేను చూశా, ఇప్పుడు కూడా ఉన్నాయా బోర్డులన్నీ. నేను ఒకటి, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పోరాటానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా, రెడీగా ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు మాట్లాడాను వస్తా ఉంటే కొంతమంది రైతులు ఉన్నారు, సార్ మీరు పోరాడుతున్నారు, మీకు ధన్యవాదాలు, మేము పోరాడలేకపోతున్నాం, మేము మనిషి రైతు, నిద్ర లేచి నా పొలాన్ని పోకపోతే నేను బతకలేను, కానీ మీరు పోరాడిన దానికి ధన్యవాదాలు చెప్తూనే మేము కూడా మీకు అండగా ఉంటామంటే ఒకే మాట చెప్పా, రైతాంగంలో ఒక ధైర్యం రావాలి. ఈ ప్రభుత్వం బెదిరిస్తుందని ఈరోజు నేను చూశాను. దారిలో మనందరికీ ఒక నిరసన చేసే హక్కు స్వాతంత్రం ఇచ్చింది, మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు రాశారు. ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, ఏ వ్యక్తి నిరసన తెలియజేయాలన్నా నిస్సందేహంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చింది రాజ్యాంగం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రైతులు తడిచిపోయిన ధాన్యాన్ని, మొలకొత్తిన ధాన్యాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి అది చూపించాలి నాకు అనుకుంటే, నిరసన తెలియజేయాలంటే ఈ పోలీసులు ఇష్టానుసారంగా వాళ్ళందరినీ రోడ్డు మీదకి రానియకుండా అరెస్టులు చేశారు. ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు, ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, మాట్లాడతాం మళ్ళీ ఆయన విషయం కూడా. పోలీసులు బెదిరించారు, ట్రాక్టర్లన్నీ తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈరోజే మీరు చూశారు జీవో నెంబర్ 1 మీటింగులు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసిన జీవో నెంబర్ 1, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని హైకోర్టు కొట్టేసిందంటే ఇది ప్రజాస్వామ్య విజయం. అంటే నేను తణుక్కు వస్తే రోడ్డు మీద మీటింగ్ పెట్టకూడదా? ఏమి సైకో, నువ్వెక్కడ పెట్టావు మీటింగులు? ఎక్కడ తమల్ని తలని నిబడావు నువ్వు?
రోడ్ల మీదనే కదా చేసావు, ఆకాశంలో చేసావా? నేను అనుకోనుంటే నీ పాదయాత్ర జరిగేదా? నేను ప్రజాస్వామ్యవాదిని, అట్లంటే ఏదో భయపడిపోతారనుకుంటే గుర్తుపెట్టుకోని, మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారు తప్ప, అవసరమైతే రాజకీయ రౌడీల్ని అణగదొక్కేస్తారు తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఒక జీవో తీసుకొచ్చి నేను అనపర్తికి పోతే, జగ్గంపేటలో మీటింగ్ సక్సెస్ అయితే, పక్కన పెద్దాపురం సక్సెస్ అయితే, అనపర్తిలో పోలీసులు చిత్ర విచిత్రాలు వేసిన మీటింగ్ జరగనీయకుండా చేస్తానంటే 9 కిలోమీటర్లు ఇదే మారిగా నడిచి ఎక్కడికక్కడ అధిగమించి ఈ నల్ల చట్టాలు నన్నేమి చేయలేవు, ముందుకు పోతారని ముందుకెళ్లి మీటింగ్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ విషయమే హైకోర్టు కూడా చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా సైకో అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఒక నేరస్తుడికి అధికారం ఇస్తే మన బ్రతుకులు ఇట్నే ఉంటాయి. ఆ రోజు నేను చెప్తే మీరు ఇలా ఏమారారు. నేను ఒకే మాట చెప్పాను, ఒక ఛాన్స్ అంటే కరిగిపోవద్దండి. ఒక ఛాన్స్ అని కరెంట్ తీగలు పట్టుకుంటే ఏమవుతుంది? అదే అయింది రాష్ట్రానికి ఈరోజు. ఈరోజు మీరు చూడండి, రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలైనాయి. 2014లో 16,500 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ తో ప్రారంభించాం. ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన ఇచ్చా. నేను వస్తానే ఉదూరు వచ్చింది, ఉదూరు నేరుగా వెళ్ళా. 10 రోజులు అక్కడే ఉన్నా. సంక్షోభంలో నాయకుడు అంటే ఎట్టుండాలను చేసి చూపించి మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాత తిరిగి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళా. అందుకనే ఈరోజు విశాఖపట్నం ఉదూరు కంటే ముందు, ఉదూరు తర్వాత విశాఖపట్నం అంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకో పక్కన 11% వ్యవసాయ అభివృద్ధి చేశాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. ఒకేసారి 50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి చేశా. మొత్తం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చా. 4వ ఇన్స్టాల్మెంట్, 5వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి. నేను ఇవ్వాలనుకుంటే వీళ్ళ ఇష్ట ప్రకారం ఆ రోజు ఇవ్వనీయకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. లేకపోతే కూడా ఇచ్చేవాడిని. నేను అడుగుతున్నా, 12,500 రూపాయలు హామీ ఇచ్చారు, ఇచ్చావా లేదా? నేను కూడా ఇచ్చా. నేనుంటే 12,500 రూపాయలు రైతుకు ప్రతి సంవత్సరం వచ్చేది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఏం చేశారు మీరు? 12,500 చేసి 7,500 ఇచ్చి కేంద్రం ఇచ్చే కూడా మీ లెక్కలో పెట్టి తప్పుడు లెక్కలు చెప్పి సాక్షి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఒకసారి చూడండి, ప్రతిరోజు పేపర్ చూస్తే ఈ సైకో ముఖం చూడాల్సింది కదా. మనం పేపర్లో ఫ్రంట్ పేజే కదా. ఏంటి అరాచకం? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనా కాదా? మీరు పే చేసిన పన్నుల డబ్బులోనా కాదా? మీ మీద తెచ్చిన అప్పులోనా కాదా? ఇలాంటివన్నీ అందుకే నేనున్నా. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని. అందుకనే మీరు ఒకసారి చూస్తే జియో నెంబర్ 1 పోయినాక ఇప్పుడైనా సరే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా స్వేచ్ఛను అరించే విధంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాను. ఎక్కడ పెట్టాలో బోనెక్కిస్తా. తప్పకుండా మీరందరూ శిక్షించబడతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకే ఈరోజు
నాలుగు డిమాండ్లు పెడుతున్నాను. మొక్కజొన్న వరికి 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. ఇప్పుడు పంట ఏదైతే పొలంలో ఉందో దానికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో పక్క మామిడి, పొగాకు కానీ అరటి కానీ, ఇంకో పక్క మిరప కానీ పసుపు కానీ ఎకరాకు 50,000 ఇవ్వాలి. మీరు ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి. మీరు కట్టలేదు కాబట్టి నష్టపరిహారం మీరే ఇవ్వాలి. 25,000 ఒక పంటకు వరికి, అదే మరి జొన్నకి మొక్కజొన్నకి 50,000 వాణిజ్య పంటలకు ఇవ్వాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ కాని ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఒకటి హామీ ఇస్తున్నా, పోరాడదాం సాధిద్దాం. అప్పుడు కూడా మొండికేసే ఈ మొండికేసిన ఎద్దును వదిలించుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేను మీకు అండగా ఉంటా. మీ అందరికీ ఈ నష్టపరిహారాన్ని నేనే ఇస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ రికార్డు పెట్టుకోండి, దాన్ని కూడా చేస్తాం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అక్వాకల్చర్ ఉంది. తమలో నేను ఒకటి ఆలోచించాను, వ్యవసాయ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. అందుకే కోస్టల్లో అక్వాకల్చర్ అభివృద్ధి చేయాలని, రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేయాలని, వాణిజ్య పంటలకు పోవాలని, రైతు ఆదాయం పెంచాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు అక్వాకల్చర్ను కూడా ముంచేశారు. ఆ రోజు నేను 2 రూపాయలు చేశాను, 4.5-5 రూపాయలు ఉంటే. ఈయన వచ్చాడు 1.50 రూపాయలు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, జోన్ పేరు పెట్టి ఆ జోన్ పేరుతో ఒక్కొక్క యూనిట్ 4.50 రూపాయలు చేశాడు. 3.50 రూపాయలు 4.50 రూపాయలు. నేను అందుకే చెప్పాను మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తానని. జోన్స్ లేకుండా అందరికీ యూనిఫామ్ గా 50 రూపాయలకి కరెంటు సరఫరా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, నీళ్ల రేటు కూడా పెంచేశాడు. మాట్లాడదాం. ఇవన్నీ మనం చూసినప్పుడు మళ్ళా అక్వాకల్చర్ని కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి, వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అందుకే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి కావలికి వెళ్ళాడు, ఏదో పెద్ద కార్యక్రమం చేసాడు, చుక్కల భూమి అన్నాడు. మీ అందరికీ చుక్కలు చూపిస్తాడు రేపటి నుంచి. ఆ భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సర్వే అంటున్నాడు, సర్వే ఒక బోగస్ ఉంది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేరుతో పెట్టేసుకుంటున్నారు. అక్కడి కుయ్యమూరని వస్తే రాయబారాలు పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. చాలా కేసులు వస్తున్నాయి. చుక్కల భూములు కూడా వీళ్ళ ఇష్ట ప్రకారం లంచాల కోసం కక్కుర్తుపడి డబ్బులు వసూలు చేశారు. సర్వేల్లో కూడా కావాలని చుక్కల భూములు పెడుతున్నా పెట్టేసి వీళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికీ లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకో మాట అన్నాడు, పిచ్చ ముదిరింది, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళాడు, నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నేను రైతు వ్యతిరేకని మాట్లాడతాడు చెప్తున్నా. నేనేం చేశానో నువ్వేం చేశావో 5 సంవత్సరాలు సమీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఎప్పుడున్నా రైతుకి ఇబ్బంది వచ్చిందా తమ్ముళ్ళు?
తెలుగు పార్టీ తెలుగుదేశం అధ్యాయంలో వచ్చింది 64,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ 150,000 రూపాయలు రుణమాఫీ చేసి 100,000 రూపాయలకు మీకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈయన 5 ఏళ్ళు ఇచ్చినా 5 ఏళ్ళు 35,000 రూపాయలు మనం ఇచ్చింది ఒకేసారి 50,000 రూపాయలు ఒక మైక్రో ఇరిగేషన్ కి 90% సబ్సిడీ ఇచ్చాం ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు ట్రాక్టర్లు ఇచ్చాం హార్వెస్టర్లు ఇచ్చాం ఆధునీకరణ కోసం అనేక కార్యక్రమాలు చేశాం జింక్ గాని ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా సరఫరా చేశాం ఉచితంగా కడాన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రైతుల్ని అప్పులో ముంచిన పార్టీ అప్పులో ముంచిన వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇంకో పక్క ఈ యొక్క జగన్ పని అయిపోయింది గెలుస్తాడా మళ్ళీ ఎవరైనా ఓటేస్తారా ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే ఏమవుతాం మనం ఏమవుతాం అందుకే మీరు చూడండి అందరి మీద దాడి ఒకరి మీద కాదు నిన్న మీరు చూశారు ఈనాడులో వార్తలు రాస్తే మార్గదర్శి పైన దాడి అదే మాదిరిగా రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావుని ఆయన కొడుకుని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు కడాన కోర్టు అడిగింది ఎవరిచ్చారు కంప్లైంట్ అడిగితే ఎవరు కూడా డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరు ఇవ్వాలా క్లయింట్స్ ఇవ్వాలా ఆఫీసర్ని బెదిరించి కంప్లైంట్ తీసుకొని వాళ్ళని జైల్లో పెడితే సాక్షాత్తు హైకోర్టు జస్టిస్ కూడా కామెంట్ చేసి ఇది ఎక్కడ న్యాయం ఎవరు కేసు ఇవ్వకపోతే మీరెందుకు చేశారని చీవాట్లు పెట్టినా వీళ్ళకి బుద్ధి రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులు పెట్టడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం శారీరకంగా ఆర్థికంగా మానసికంగా హింసించే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు మీరు చూడండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి చేయడం తప్ప వీళ్ళు ఈ విషయం చెప్పారు ఏ విధంగా పరిష్కారం చేద్దామని ఆలోచనే లేదు మీ కళ్ళ ముందర పోలవరం ప్రాజెక్టు ఉంది నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేస్తే ఈ 2 జిల్లాల్లో 3 పంటలకు నీళ్లు ఇవ్వచ్చు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వచ్చు నదుల అనుసంధానం చేద్దామని ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ 72% పూర్తి చేశారు ప్రతి సోమవారం పోలవరంగా మార్చా నెలకొక్కసారి పోలవరానికి వచ్చా ఎట్టి పరిస్థితులు చేయాలని పట్టుదలతో పోయా అంతవరకు కోర్టులో ఉండే కేసులన్నీ కూడా విత్తనా చేయించాను సరిగా టెండర్ లేకపోతే అన్ని చేయించాను ప్రాజెక్ట్ని పరిగెత్తించాను పట్టసీమ తీసుకొచ్చాను గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే వంశధార గోదావరి కృష్ణ పెన్నా నదులు అనుసంధానం చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టుండేవాళ్ళం తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నీరు అనేది చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అదృష్టం కృష్ణా గోదావరి 2 నదులు ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత కొన్ని నీళ్లు అక్కడ కూడా మనం షేర్ చేసుకున్నా 2 రాష్ట్రాలకు కావలసిన నీళ్లు
ఈ రెండు నదుల్లో మనకు ఉన్నాయి. అది ఆలోచన ఏం చేశాను, ఏం చేశాడు, రివర్స్ టెండర్ అన్నాడు, రివర్స్ పరిపాలనకు నాంది పలికాడు, ప్రజావేదిక విధ్వంసం చేశాడు. అక్కడి నుంచి రావడం రావడమే ఇక్కడ కాంట్రాక్టర్లు నిలిపేశాడు. అక్కడి నుంచి వేరే కాంట్రాక్టర్లు పెట్టాలని కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ పిలిచాడు. పిలవడమే కాదు ఇంజనీర్లు మార్చేశాడు. కడాను ఏమైందంటే 2 సంవత్సరాలు ఎవరూ లేకుండా వరదలు ఉధృతంగా వచ్చి మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో డయాఫామ్ వాళ్ళు కానీ కాఫర్ డ్యాములు కానీ పూర్తిగా కొట్టుకొని పోయి డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమైందో ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియదు. మనం చేస్తాం కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రానికి ఏంటి దరిద్రం, ఏంటి బాధ, దానిపైన కూడా మళ్ళా విమర్శిస్తున్నాడు చాలా స్పష్టంగా. పిపిఆర్ఓ చెప్పారు మీరు మార్చొద్దని చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు మీరు తప్పు చేస్తారని చెప్పారు, అయినా వినకుండా ఈ సైకో చేసి నా మీద ఏదో కావాలని ఆరోపణలని పెట్టి ఎతికాడు ఎతికాడు, కడాన కొండను దువ్వాడు. ఎలకు కూడా పట్టుకోలా, ఎలక తోక కూడా దొరకలా, దాని ఇంటికి కూడా దొరకలా. ఏమైంది, ప్రాజెక్టు నాశనం అయిపోయింది, నాశనం చేశాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. అది నా బాధ. మళ్ళా ఆ ప్రాజెక్ట్ని ట్రాక్లో పెట్టాలంటే, మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అమరావతిని ఆ పేరునంగానే ప్రపంచం మొత్తం పులకించిపోయింది. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను తమిళ్లో. ఈరోజు హైదరాబాద్ వల్ల మన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపాధి దొరుకుతూ ఉంది, దానివల్ల సంపద వచ్చింది, సంపద వల్ల ఆదాయం పెరిగింది, వాళ్ళు మనకంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలిగారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక సైకిల్ కింద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బటన్ నొక్కుతా అంటున్నాడు, ఏమి నొక్కతావు బటను, నువ్వు నొక్కింది 2 లక్షల కోట్లు ఇచ్చారన్నావు, కానీ నువ్వు బుక్కింది 5 లక్షల కోట్లు. నువ్వు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులంతా కలిసి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధన మా తమది పడి ఇసుక ఎవడు బుక్కాడు, ఇసుక మద్యం ఎవరు తాగారు, మద్యం అడుగుతున్నా. ఏం తమిళ్ళు, ఇవే కాదు ఎక్కడ చూసినా అవినీతి కంపు, కడాన సెటిల్మెంట్లు ఈ విధంగా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు అంటాడు నేను ముఖ్యమంత్రి అయితే సమీక్షం ఇవ్వలేరంట. నేను ఒకటి చెప్తున్నా, సమక్షేమం ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. ఎవరిచ్చారు 2 రూపాయలు కేజీ బియ్యం, ఎవరిచ్చారు పక్కాయిల నిర్మాణం, ఎవరిచ్చారు 50 రూపాయలు కరెంటు ఛార్జ్ స్లాబ్ రేట్ రైతులకి, తెలుగుదేశమనా కాదా. నేను 150 కార్యక్రమాలు ఇస్తే పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా అన్ని ఇస్తే అన్ని పోగొట్టి నేనేదో బటన్ నొక్కుతానంటున్నాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అవునా కాదా. ట్యాంకులో నీళ్లు లేకపోతే ఆంజనేయ సేవ వస్తుంది, కొంత సమయం దొరద నీళ్ళు వస్తాయి, లాస్ట్లో అవి కూడా నిలిచిపోతాయి, అంతే కదా. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు, ఒక్కొక్క వ్యక్తి పేరుతో 2 లక్షలు చేశారు.
ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. అందుకే ఇప్పుడు అప్పులు లేవు కాబట్టి మోసం చేసి ఎన్నికలు పోవాలని చూస్తున్నాడు, నా మీద దర్జాలు చేస్తున్నాడు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అందరిని ఆదుకునే తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, నీతివంతమైన పరిపాలన ఇస్తాను, అంతేకాదు రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేసిన పని మళ్ళా అన్నా క్యాంటీన్ వస్తుంది, చంద్రన్న బీమా వస్తుంది. ఇవన్నీ చేసి రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతి వస్తుంది, పోలవరం పూర్తి చేస్తాం, మళ్ళా ఇండస్ట్రీ కూడా తెప్పిస్తాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను కొత్తగా ఒక ఆలోచన చేశాను. ఆలోచన ఒకప్పుడు దేశమంతా P3 అంటే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టించారు. ఇంతవరకు మీరు మొత్తం చూస్తే రోడ్లు కానీ, కరెంటు ఉత్పత్తి కానీ, టెలిఫోన్ వ్యవస్థ కానీ, విమానాశ్రయాలు కానీ, పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా వ్యవస్థలో వచ్చి సంపద వచ్చింది. అది కొంతమందికే పరిమితమైంది. ఇప్పుడు నేను కొత్తగా ఒక మాట అన్నాను, పేదవాళ్ళని ధనుకులు చేయడానికి నేను ఆలోచిస్తున్నా నా జీవితం మొత్తం. ఇంకా ఎవరైతే పేదవాడు ఉన్నాడో, పేద రైతున్నాడో, టెక్నాలజీ ఉపయోగించి P4 ఫార్ములా కింద, మంత్రం కింద ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడిని పైకి తేవడం నా బాధ్యత. ఎందుకు తేలేరో సవాలుగా తీసుకుంటా. మనిషి పుట్టుతానే ఎన్టీ రామారావు గారిని మీరు చూస్తే ఒక యుగ పురుషుడిగా తయారయ్యాయంటే ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తే. ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంటే ఆయన కూడా మామూలుగా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తే. అలాంటి పేదవాళ్ళని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. పేదవాళ్ళని ధనుకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను, చేస్తాను, చేసి నిరూపిస్తాను, సంక్షేమాన్ని ఇస్తాం. ఏదో ఈ సైకో చెప్పినట్టు సంక్షేమం ఇవ్వడం బెదిరిస్తాడు. నీ బెదిరింపులకు ఎవరు బెదరరు, ఎవరు అనుమానించరు. మా విశ్వసనీయతే మాకు శ్రీరామరక్ష. నీ యొక్క ఫేక్ న్యూసే నీకు ఒక శాపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఈ యొక్క తణుకు మీటింగ్ లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవినీతికి చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్నే సిబిఐ ఈడీ 19 షార్ట్షీట్లు వేశారు, 43,000 కోట్ల రూపాయల అవినీతి. తమ్ముళ్ళు ఆ 43,000 కోట్ల రూపాయలు రికవర్ చేస్తే ఆ 46,000 బూతులున్నాయి, ఒక్కొక్క బూత్కు ఒక్కొక్కరు కోటేశ్వరుడు అయిపోతాడు. ఏమి చేయక్కర్లా, ఆ ఆస్తులు తీసుకొని పనిచేస్తే ప్రజాధనం ప్రజలకే ఇచ్చేస్తే మీ పంచాయతీలో బూతులో ఒకడు కోటేశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు దోచాడు, ఆ 2,00,000 కోట్ల రూపాయలు కానీ రికవర్ చేస్తే 2,00,000 మంది కోటీశ్వరులు అయిపోతారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మొన్నే ఒక సర్వే చేశారు, ఆ సర్వేలో చెప్పారు దేశంలో రిచెస్ట్ ముఖ్యమంత్రి నెంబర్ వన్ ఎవరు? దేశంలో అందరూ కలిసి ఎంత డబ్బులుందో ముఖ్యమంత్రులందరినీ కలిపితే దానికంటే ఎక్కువ ఉండే వ్యక్తి సైకో ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు మేమంతా పెత్తందారులంట,
ఇప్పుడు క్లాష్ వార్ వస్తా ఉందంట. ఉండేవాడికి లేనివాడి క్లాష్ వార్ అంట. ఆ క్లాష్ వార్ లో పేదవాడి ప్రతినిధి ఈ సైకో అంట. నీ డబ్బులెంత, నీ ప్యాలెస్లు ఎంత, నీ విలాసం ఎంత, ఎవడబ్బ డబ్బులు ఇది, ఎవడబ్బ సొమ్ము ఇది, సమాధానం చెప్పే ధైర్యం నీకుందా నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు. ఇది క్లాష్ వారు కాదు, అవినీతి వారు జరుగుతా ఉంది. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వ్యక్తుల నుంచి ఆ డబ్బుల్ని మళ్ళా కక్కించి పేదవాడికి అండగా ఉండాలి. సహజ వనరులు మీవి. ఇసుక వీళ్ళ తాత ఇచ్చాడా? వీళ్ళ జాగీరా ఇది? ఎవరిది ఇసుక? దేవుడిచ్చింది ఇసుక. గోదావరిలో ఇసుక ఉంది, నీకు దొరుకుతా ఉందా ఇసుక? దోపిడీ జరుగుతా ఉందా లేదా? అలాంటి వాడు పేదవాడి కోసం పనిచేస్తున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు తిండి లేక. ఏమాత్రం కనికరం లేకుండా నువ్వు నాశనం చేశావు ఈ పేదవాడు. ఏదో సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలని, శారీరక కష్టాలు మర్చిపోవాలనుకుంటే ఆ పేదవాడిని దోపిడీ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. 60 రూపాయలమ్మే క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయా లేదా? ఏమనాలి దీనికి? ఏం చెప్పాలి? మద్యపానం నిషేధం చేస్తా అన్నాడా లేదా? 25 ఏళ్ళు మిమ్మల్ని తాగించి ఆ డబ్బులు తిరిగి కడతానని అప్పులు చేశాడు 50,000 కోట్లు ఈ పెద్ద మనిషి. ఏమనాలి? అది ఆయన విశ్వసనీయత. అంటే ఈరోజు కరెంటు విషయం ఉంది, ప్రతి నెల వేస్తున్నారు, కరెంటు చార్జీలు పెరుగుతున్నాయా లేదా? 9 సార్లు పెరిగాయా లేదా? నేనేం చెప్పాను? కరెంటు చార్జీలు పెంచడం చెప్పానా లేదా? నేను పెంచాను నేను ఉన్నప్పుడు. అది సమర్థత. కరెంటు పోలా, కరెంటు చార్జీలు పెరగలా. ఇప్పుడు కరెంటు వస్తా ఉందా? 2014 కంటే ముందు కరెంటు పోయేది, మళ్ళా కరెంటు పోతాడు, అవునా కాదా? మళ్ళీ కరెంటు రావాలంటే ఆ పరిస్థితికి వచ్చాం. అందుకని సహజ వనరులని భూగర్భ ఖనిజ మొత్తం సంపద దోచుకున్నాడు. అందుకే ఈ మీటింగ్ నేను ఒకటే కోరుతున్నా, ఇతను పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి కాదు. ఇతను డబ్బులంటే కొంతమంది ఒక లెవెల్లో ఉంటారు, కానీ ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల పిచ్చోడు. దేశంలో అందరూ పేదవాళ్ళుగా ఉండాలి, అతనొక్కడే డబ్బులు ఉండాలి. మీరంతా ఆయన ఎంగిలి మెతుకులు తింటూ పడి ఉండాలి. ఏంటి అరాచకం? అందుకే నేను చెప్తున్నా, 5 కోట్ల ప్రజలకి సైకో ముఖ్యమంత్రికి జరిగే యుద్ధం రేపు ఎన్నికలు. ఈ పేదవాళ్ళు నిరుపేదలుగా కాకుండా, రైతులు అనాథులు కాకుండా, రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకుండా 5 కోట్ల మంది ఒకటి కావాలి. ఈ పోరాటంలో ముందుండాలి. మీ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత సమిష్టిగా అందరం తీసుకుందాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, రైతుల కోసం మళ్ళా గట్టిగా హామీ ఇస్తున్నా. 4 నిర్దిష్టమైన డిమాండ్లు పెట్టాను. 1, ఏ డబ్బులైతే మీరు తీసుకున్నారు తరుగు పేరుతో, తేమ పేరుతో, నూకల పేరుతో, ట్రాన్స్పోర్టేషన్ పేరుతో తీసుకున్నారు, ఆ డబ్బులు తిరిగి రైతుకు మొత్తం పే చేయాలి. వారం రోజులు గడువిస్తున్నా, పే చేయకపోతే ప్రతి ఒక్క వ్యక్తి తిరగబడమే కాదు, నిలదీద్దాం. ఎక్కడికి వచ్చినా ఈ ముఖ్యమంత్రి బట్టలిపదాం, అవసరమైతే తాడేపల్లికే వెళదాం. నా
నేను పండించిన ధాన్యం నా కష్టార్జితం దోచుకోవడానికి నువ్వులను అడిగి అది జరగకుండా చేసే బాధ్యత తీసుకున్నాం. రెండు, పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు నష్టపరిహారం, వరికి అదే మరి మొక్క దొరకు 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో పక్కన వాణిజ్య పంటలన్నిటికీ 50,000 ఇవ్వాలి. ఈ రెంటు కూడా నిర్దిష్టమైన టైం పెట్టి ఒక వారం తమ్ముళ్ళు ఎస్సీలకు లేవు, బీసీలకు లేవు, మైనారిటీకి లేవు, పేదవాడికి ఏమీ లేదు, కడానందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. మళ్ళా అందరి జీవితాలు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి, మీ కష్టాలు తీరాలి, దానికి అండగా నేనుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా, రైతు డిమాండ్లు పరిష్కారం చేయడానికి ఒక వారం రోజులు సరిపోతుందా ఈ టైము? అయినాక సిద్ధంగా ఉంటారా పోరాటానికి? మీరు చెయ్యి గట్టిగా చెప్పండి, పిడికిలు బిగించండి, పోరాటానికి సిద్ధంగా ఉంటామని. ఇప్పుడు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప, ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న, వెర్రి పప్ప బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లి ఉన్నాడు, రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలు మంత్రి, నువ్వు ఒక మంత్రివయ్యా, నువ్వు ఎందుకయ్యా నీ మంత్రి పదవి తగలబెట్టు? దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా, నువ్వు సిగ్గులేదా నీకు? ఏ మీ ఇంట్లో పెళ్ళా, లేదంటే మీ ఇంట్లో తద్దినమా, ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు భయంగా ఉంది నాకు, నిద్ర రావడం లేదు నాకు, ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్ళున్నా రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు కంట్రోల్ చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తీవ్రవాదులతో కూడా పోరాడిన పార్టీ నేనైతే 34-25 క్లేమోర్ మైన్స్ నా పేరు పెట్టినా నేను భయపడలేదంటే అది నా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమని మరొక్కసారి తెలియజేస్తున్నా. రౌడీజం అని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైకోలుగా తయారై రౌడీజం చేస్తారో మీ తప్పులన్నీ లెక్క పెడుతున్నా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టరు, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేనేం భయపడే వ్యక్తిని కాదు, బాంబులకే క్లేమోర్ మైన్స్కే భయపడకపోతే నీలాంటి వాడికి తాటాకు చెప్పళ్ళకు కుందేళ్ళు బెదిరతాయా తమ్ముళ్ళు? ఎవరిని బెదిరిస్తావు? అట్లే బతికిపోవాలనుకుంటున్నావు? జాగ్రత్తగా ఉండండి, నోరు బారేసుకోవద్దండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మీకేదైనా ఒక కమిట్మెంట్ ఉంటే ఈ రైతు సమస్య పరిష్కారం చేసి నేను ఇచ్చిన సూచనలని తీసుకుని
మీ శక్తివంతం లేకుండా మీరు పనిచేయండి. రైతులు శభాష్ అంటే నేను కూడా ఆమోదిస్తా. రైతులకు అన్యాయం జరిగితే మీ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ నేను వస్తా. ఈ పోరాటం కొనసాగుతుంది, తదుపరి కార్యక్రమం కూడా ఇస్తా. రైతులకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ చరిత్రలో మిగిలిపోయే మీటింగ్ ఇరగవర నుంచి తనుకుని ఈరోజు నేను చేసిన రైతు పోరు మాట ఇది గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా రైతును పూర్తిగా ఆదుకుని, కౌలు రైతును పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. దీనికి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఆ తర్వాత రైతుల్ని ఏ విధంగా పైకి తేవాలో, కౌలు రైతులు ఎట్ట పైకి తేవాలో తెచ్చే బాధ్యత తీసుకుంటా అని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ పుట్ట సాయి శ్రామిని అని స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్, 10th పాప వచ్చింది. ప్లీజ్ తల్లి మీరు సార్.